हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाला मंदी मेड मीद नल्लगा मुरिकी पेरुकुपोयिंदनि चेप्पेसि चाला मंदी बाधपड़े वाळ्ळकि ई रोजु मंची टिप नि चेप्तानु तप्पकुंडा वीडियोलो चेप्पिनट्लुगा मीरु वारानिकि रेंडु सार्लु चेयंडि खच्चितंगा मेड मीद एंत नल्लगा उन्ना एंत मुरिकी पेरुकुपोयिना सरे पोतुंदि चाला मंदी लेडीस लो एक्कुवगा ई प्राब्लम अनेदि उंटुंदन्नमाट अब्बायिल्लो कूडा उंटुंदि एक्कुवगा मुरिकी अनेदि एंदुकु वस्तुंदि अंटे गनुक फेस कु चूपिंचे श्रद्ध मेडकु चूपिंचकपोयिना అలాగే కొంతమంది చైన్స్ వాడుతూ ఉంటారు అవి పడకపోయినా సరే అలాగే టెన్షన్స్ వల్ల ఒత్తిడి వల్ల కూడా మెడ అనేది నల్లగా అవుతుందన్నమాట మంచి ఫుడ్ ని తీసుకోకపోయినా సరే కాబట్టి ఈ రోజు వీడియోలో చెప్పే గనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఒక 10 డేస్ లోనే రిజల్ట్ అనేది 100% మీకు కనిపిస్తుంది చాలా సింపుల్ గానే మనం మెడ మీద ఉన్న నలుపుని పోగొట్టుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మనం ఇందులో వాడే ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా మన ఇంట్లో ఉండవే కాబట్టి చక్కగా మంచిగా మనీ కూడా అవదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్క్రబ్బింగ్ చేసుకోవాలి దీని కోసం మనం ఒక చిన్న గిన్నెని తీసుకొని మీరు ఈ విధంగా బియ్యం పిండిని ఒక స్పూన్ వరకు తీసుకోండి బియ్యం పిండి అనేది మురికిని ఇన్స్టెంట్ గా పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మృత కణాలు అక్కడ ఉన్న నలుపు గాని మృత కణాలు అన్నిటిని పోగొట్టడానికి స్కిన్ మీద ఉన్న ట్యాన్ పోగొట్టి స్కిన్ ని మంచిగా గ్లోయింగ్ గా మార్చడానికి బియ్యం పిండి అద్భుతంగా పనిచేస్తుందన్నమాట బియ్యం పిండి లేకపోతే మీరు షుగర్ నైనా సరే కొంచెం పౌడర్ లాగా తయారు చేసుకొని తీసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే టమాటా గుజ్జుని యాడ్ చేసుకోవాలన్నమాట మీరు టమాటాని పేస్ట్ లాగా తయారు చేసుకొని మిక్సీలోనే వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా జ్యూస్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట టమాటా అనేది కూడా మనకి స్కిన్ మీద ఉన్న నలుపుని పోగొట్టడానికి అలాగే చాలా మందికి స్కిన్ అనేది ముడతలు పడుతూ ఉంటుంది ఆ ముడతలను పోగొట్టడానికి అలాగే రిజల్ట్ కూడా త్వరగా రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మనం బియ్యం పిండిని తర్వాత టమాటాని కూడా కలుపుకొని ఈ విధంగా ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత దీని ఎలా యూస్ చేయాలో చూద్దాము ముందుగా మీరు కొంచెం గోరువెచ్చటి వాటర్ తో గనుక వాష్ చేసుకోండి మీ మెడని వాష్ చేసిన తర్వాత అప్పుడు దీని అప్లై చేసుకొని మినిమం ఒక 5 నుంచి 10 నిమిషాలు ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ అనేది ఎంత మంచిగా చేస్తే రిజల్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు 5 టు 10 నిమిషస్ అయితే గనుక ఖచ్చితంగా మసాజ్ చేయడానికి ట్రై చేయండి మనం ఇందులో యూస్ చేస్తున్న ఈ టూ ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చేవే అన్నమాట స్కిన్ కూడా చాలా త్వరగా నలుపుపోయి స్కిన్ అనేది వైట్నింగ్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మెడ మొత్తానికి ముందు భాగం అలాగే వెనక వైపు కూడా చక్కగా ఈ విధంగా మీరు స్క్రబ్బింగ్ చేయాలి ఇదే మీరు చంకల దగ్గర గాని ఎక్కడైతే బ్లాక్ గా ఉంది అనుకుంటారో ఆ ప్రదేశంలో నేను చెప్పేవన్నీ కూడా ఈ టూ స్టెప్స్ కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా బ్లాక్ పోయి చక్కగా స్కిన్ అనేది చాలా చాలా వైట్ గా మారుతుందన్నమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాక్ మొత్తాన్ని బాగా రాసుకొని మంచిగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ కి చూపించే శ్రద్ధ అనేది మెడకు చూపించుకోకుండా ఉంటారు మెడ అనేది క్లీన్ చేసుకోవడం గాని అలాంటి చేయకుండా ఉంటారన్నమాట దాని వల్ల మనకి ఏమవుతుందంటే మెడ అనేది నల్లగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మెడ మీద కూడా శ్రద్ధ చూపించాలి కనీసం వారంలో రెండు రోజులైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక ప్యాక్ అనేది నేచురల్ ప్యాక్ అనేది మీ మెడకి అప్లై చేసుకుంటేనే మెడ అనేది నీట్ గా ఉంటుంది చక్కగా మురికి పేరుకుపోకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఫేస్ అంతా నీట్ గా తెల్లగా ఉండి మెడ దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉన్నా సరే చూడడానికి కూడా బాగుంది కాబట్టి తప్పకుండా ఈ ప్యాక్ ని అయితే ట్రై చేయండి 5 టు 10 నిమిషస్ మసాజ్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి నెక్స్ట్ మనం ప్యాక్ ని తయారు చేసుకుందాం దీని కోసం మీరు ఒక క్లీన్ బౌల్ ని తీసుకొని ఒక స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండిని తీసుకోండి శనగపిండి కూడా మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట త్వరగా మనకి స్కిన్ అనేది ముడతలు లేకుండా తర్వాత మచ్చలు గాని నలుపుని పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందన్నమాట కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాను ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా అనేది మెడకి గాని తర్వాత చేతులకి తర్వాత చంకల దగ్గర మాత్రమే యూస్ చేయండి
ఫేస్ కి మాత్రం యూస్ చేయొద్దు, మళ్ళీ ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. బేకింగ్ సోడా అనేది త్వరగా బ్లాక్ ని రిమూవ్ చేయడానికి, అలాగే అక్కడ ఉన్న స్కిన్ ని బాగు చేయడానికి, అలాగే మృత కణాలను తొలగించి ట్యాన్ ని తొలగించి స్కిన్ అనేది బ్రైట్ గా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పసుపు ఉంటుంది కదా, పసుపుని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా మనకి స్కిన్ అనేది చక్కగా గ్లోయింగ్గా మార్చడానికి, కలర్ రావడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్కిన్ కూడా చాలా బ్రైట్గా మారుతుంది అన్నమాట. కాబట్టి పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అందరింట్లో ఉండేవే, కాబట్టి మనీ ఖర్చు అవ్వదు, రిజల్ట్ మాత్రం 100% బాగుంటుంది. కాబట్టి సెకండ్ స్టెప్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు మీ స్కిన్కి సూట్ అయ్యే పెరుగు కానీ లేదనుకుంటే పచ్చి పాలనైనా సరే యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. నేనైతే కనుక పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా ఏంటంటే స్కిన్ని మృదువుగా మార్చడానికి, అలాగే స్కిన్ అనేది కాంతివంతంగా మార్చడానికి పెరుగు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం అన్నింటిని కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా మంచి ప్యాక్ అన్నమాట ఇదైతే కనుక బ్లాక్ని రిమూవ్ చేయడానికి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. తర్వాత దీన్ని మీరు మీ మెడకి, తర్వాత చంకల దగ్గర కానీ, చేతులకైనా సరే అప్లై చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మురికిపోయి చక్కగా కొంచెం గ్లోయింగ్ అనేది వచ్చింది స్కిన్ అనేది. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ మొత్తాన్ని మెడకి బాగా అప్లై చేసి మినిమం 30 మినిట్స్ అయితే కనుక ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇదే విధంగా మీరు వారానికి కనీసం 2 రోజులు చేయండి. అలాగే చాలామందికి బ్లాక్ ఎక్కువగా ఉంటుంది, మురికి ఎక్కువగా పెరిగిపోయి ఉన్న వాళ్ళైతే కనుక మినిమం వారానికి కనీసం 3-4 సార్లు ట్రై చేయాలి. త్వరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం మెడ మొత్తానికి అప్లై చేసుకోండి. చాలా చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా మెడ మీద ఉన్న నలుపు కానీ, చంకల దగ్గర ఉన్న నలుపు కానీ, తర్వాత చేతులు కాళ్ళ దగ్గర నలుపు కానీ త్వరగా పోగొట్టుకోవడానికి ఈ 2 స్టెప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 స్టెప్స్ కూడా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా 1 మంత్లోనే మీకు రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది. కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ట్రై చేయవచ్చు. కాబట్టి ట్రై చేయండి. 30 మినిట్స్ ఖచ్చితంగా ఉంచుకోండి. 30 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. నేనైతే 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను. వెంటనే సోపుని మాత్రం పెట్టకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మెడ మీద ఉన్న నలుపుని త్వరగా ఎలా పోగొట్టుకోవాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.